వెల్కమ్ టు వీబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. స్టార్ డైరెక్టర్ సుకుమార్, స్టైల్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా పుష్ప. శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ బిగ్ అప్డేట్స్ తో మేకర్స్ వచ్చారు. పుష్ప పార్ట్ 1 చిత్రాన్ని 2021 క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పుష్ప ది రైస్ పేరుతో మొదటి భాగం డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు పేర్కొన్నారు. తగ్గేదేలే అంటూ ఈ సందర్భంగా వదిలిన అనౌన్స్మెంట్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇది బన్నీ సుకుమార్లకు ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో దాక్కో దాక్కో మేకా అనే ఫస్ట్ సాంగ్ ను ఆగస్టు 13న విడుదల చేయనున్నారు. పుష్ప చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ అనే ఊర మాస్ పాత్రలో బన్నీ కనిపించబోతున్నాడు. ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫజిల్ విలన్ గా నటిస్తుండగా ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మిరోస్లా కుబా ప్రాజెక్ట్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఆంటోనీ రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఆస్కార్ గ్రహీత రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్, యర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీబీజీ న్యూస్.